డాక్టర్ గారు, శ్వేత ఇలా అడుగుతున్నారండి. మా బాబు వయసు 6 నెలలు, బరువు 7 కిలోలు ఉంటాడు. అయితే బాబుకి గత వారం రోజులుగా నీళ్ల విరోచనాలు అవుతున్నాయి. విరోచనంలో అప్పుడప్పుడు శ్లేష్మం కనపడుతోంది. బాబు బాగా నీరసంగా అవుతున్నాడు. ఏం చేయాలో తెలియచేయండి అని అడుగుతున్నారు. శ్వేత గారు, 6 నెలలకి 7 కిలోస్ ఉన్నాడంటే బాబు వెయిట్ బాగానే ఉన్నట్టు, అంటే జనరల్గా గ్రోత్ బాగానే ఉన్నట్టు. విరోచనాలు అనేవి ఎస్పెషల్లీ ఈ ఆ వయసులో చాలా కామన్గా అవుతాయి. ఎందుకంటే ఆ వయసులో ఓరల్ ఫేజ్ అంటారు, అంటే చేతులకు ఏ దొరికినా కానీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు పిల్లలు, వాళ్ళ చేతికి ఏం దొరికినా. కాబట్టి ఆ కంటామినేషన్ వల్ల పొట్టలోకి పేగుల్లోకి ఇన్ఫెక్షన్ ప్రవేశించి బయట నుంచి దానివల్ల విరోచనాలు వాంతులు కూడా ఒక్కోసారి అయ్యే అవకాశం ఉంది. నీళ్ళ విరోచనాలు కొంచెం శ్లేష్మంగా వస్తే అంత వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే 6 రోజుల నుంచి ఉంది కాబట్టి ఒకసారి పీడియాట్రిక్ డాక్టర్ చూపిస్తే బెటర్. బట్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు సపోజ్ అంటే ఇలాంటి కేసులో 1 or 2 డేస్ నుంచి ఉంటే అంత వర్రీ అవ్వాల్సింది ఉండదు. బాగా ఫీవర్ తోటి విరోచనాలు వచ్చినా, పొట్ట ఏమన్నా ఉబ్బినా, లేకపోతే బాగా వామిటింగ్స్ ఏమన్నా అవుతున్నా విరోచనాలతో పాటు, లేదా విరోచనాల్లో రక్తం కనిపించినా కానీ, ఇలాంటి వాటికి మనం వెంటనే మన డాక్టర్ గారి దగ్గరకో హాస్పిటల్కో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కేవలం నీళ్ల విరోచనాలు కొంచెం శ్లాష్మంతో అవుతుంటే అంత వరి అయ్యేది లేదు. సాధారణంగా ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అవి సెల్ఫ్ లిమిటింగ్, అంటే ఒక 4 రోజులు 5 రోజులు మ్యాక్సిమం 1 వీక్లోనో వాటర్ అవి తగ్గిపోతాయి. వామిటింగ్స్ మీరు చెప్పిన దాని ప్రకారం వామిటింగ్స్ ఉన్నట్టు అనిపించట్లేదు మీ బాబుకి. కాబట్టి బాగా అంటే వీక్ అవడానికి కారణం ఏంటంటే బాడీలో నుంచి వాటర్ సాల్ట్స్ బయటికి వెళ్ళిపోవడం. సో వామిటింగ్స్ కూడా అయితే మనకు ప్రాబ్లం, కానీ వామిటింగ్స్ లేనప్పుడు మనం బయట నుంచి ఓఆర్ఎస్ సొల్యూషన్స్, తర్వాత మజ్జిగ, పెరుగు లాంటివి పదార్థాలు లోపలికి మనం ఆర్ఆర్గా ఇస్తూ ఉంటే ఆ వాటర్ సాల్ట్స్ రీప్లేస్ అయ్యి బాడీలో వీక్నెస్ రాకుండా ఉంటుంది. తల్లి పాలు కాకుండా పై పాలు ఏదన్నా పడుతుంటే ఆ పాలు టెంపరీగా ఆపేయడం బెటర్. ఆ పాల వల్ల కూడా ఈ విరోచనాలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. తల్లిపాలు పర్వాలేదు. ఇలా మీరు చేస్తూ అవసరమైతే 6 డేస్ అయిపోయేది కాబట్టి ఒకసారి పీడియాట్రిషియన్ని కన్సల్ట్ చేయడం బెటర్.